మంత్రి కొడాలి నానిపై నేత బోండా తీవ్ర తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ముఖ్యంగా కే కన్వెన్షన్ విషయంలో ఎస్పీకి చేసిన ఫిర్యాదుపై ఫిర్యాదు విషయంలో కూడా కూడా ఛాలెంజ్ చేస్తారు దీనిపై మనతో మాట్లాడడానికి మంత్రి కొడాలి అన్నారు సరే చెప్పండి ఆధారాలతో సహా కూడా మేము నిరూపిస్తాం భయపడైన హైదరాబాద్ పోయాడంట కూడా మీ బోండా ఉమ్మ విమర్శలు చేయడం జరిగింది ఏం చెప్తారు ఇప్పుడు బోండా ఉమా చంద్రబాబు నాయుడు నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి అక్కడ ఏం జరిగిందో తెలుసుకురామంటే అక్కడికి వచ్చి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే తనులు తిని అనక్కొచ్చామని చెప్పి చెబుతున్నాడు నిజ నిర్ధారణ కమిటీ దేనికి వేసాడు వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉండి అంత వాళ్ళకి తెలిసిపోతే అక్కడే జరిగిపోయిందని మళ్ళీ ఏం నిజ నిర్ధారణ చేస్తారు దాంట్లో ఒక సభ్యుడు నేను నిన్న చాలా స్పష్టంగా చెప్పాను చంద్రబాబు నాయుడికి ఎందుకంటే నా మీద ఆరోపణలు చేసి నిజ నిర్ధారణ కమిటీ వేసింది చంద్రబాబు నాయుడు అదే విధంగా నా మీద ఆరోపణలు చేసింది ఆయన కులానికి సంబంధించినటువంటి ఆయన కులం మీడియా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే మేము బోకర్ పనులు చేసుకోవచ్చు లాగా బతకవచ్చు డబ్బు కొట్టుకోవచ్చు అని చెప్పి నా మీద నిరాధారణైనటువంటి ఆరోపణలు ఎక్కడయో తీసుకొచ్చి నా కళ్యాణంలో జరిగినట్టు విజువల్స్ వేసి నేను హాస్పిటల్లో ఉండగా దాన్ని రచ్చ చేస్తే నేను దానికి చంద్రబాబు నాయుడుకి చెప్పా అరే చంద్రబాబు నాయుడు నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు నిరూపించు నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేసి ఆత్మహత్య చేసుకుంటా పెట్రోల్ పోసుకుని లేకపోతే నువ్వేం చేస్తారో ఫోర్ ట్వంటీ చంద్రబాబు అని అడిగా అడిగితే దానికి చంద్రబాబు ఇంట్లో పడుకుని కరోనా అని చెప్పి నిన్నటిదాకా కుక్కలాగా జూమ్ మ్యాప్లో మొరుగుతానే ఉన్నాడు ఇప్పుడు పడుకుని బాండవొమ్మ అని పంపించాడు ముందుకి నేను వస్తానని చెప్పి నువ్వు రావటానికి నీకేం సంబంధం దీంట్లో బాండవమ్మకి ఏం సంబంధం ఇది ఒక కుల గొడవ ఇది ఒక కులపత్రికలు చంద్రబాబు గడే ముఖ్యమంత్రిగా ఉండాలి చంద్రబాబు కులమే అధికారులు ఉండాలి ఉంటే మేము బోకర్ పనులు చేసుకుని ఈ రాష్ట్రానికి కొట్టుకు తినవచ్చు అని కొంతమంది మా కులానికి సంబంధించినటువంటి మీడియా మా కుల నాయకుడు చంద్రబాబు నాయుడు కలిసి నన్ను భ్రష్టు పట్టించాలి నన్ను ఏదో రకంగా ఈ కులంలో పుట్టి ఈ కులానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నా కాబట్టి నా మీద విషప్రయోగం చేయాలని చెప్పి నన్ను ఏదో రకంగా అల్లరిపాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాను నేను చంద్రబాబు గారికి చెప్పా అరే ఫోర్ ట్వంటీ చంద్రబాబు నువ్వు రారా వచ్చి నువ్వు నిరూపించు నేను ఆత్మహత్య చేసుకుంటా పెట్రోల్ పోసుకు నువ్వేం చేసుకుంటారంటే ఈ వచ్చి నేను రెడీ నువ్వు సస్తే ఏంటి బతుకుతేంటి దేనికి ఎవరికైనా ఉపయోగం ఉందా నువ్వు చచ్చినా బతికినా ఏడక ఉపయోగం చంద్రబాబు గడికి కూడా లేదు ఉపయోగం కాబట్టి పది రోజులు రెస్ట్ తీసుకో చంద్రబాబు నీ కరోనా తగ్గినాక రా నీవు ఆల్రెడీ నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి నిన్న వేసామని చెబుతాడు వీళ్ళు వెళ్ళలేదు అందుకని వీళ్ళు నిజాన్ని నిర్ధారణ చేయలేకపోయారు మళ్ళీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మరి ఆధారాలు ఉంటే నిజ నిర్ధారణ కమిటీ అని దేనికొచ్చి సంఖ నాకు వచ్చారా నిన్న చంద్రబాబు నాయుడు పక్కా రాజకీయ వ్యభిచారి ఆడాలను అడ్డం పెట్టుకుని రాజకీయాన్ని చేయడానికి బతకడానికి అలవాటు పడినటువంటి సమాస్యే ఎందుకంటే ఆ రోజు ఇంట్రోఆర్ ఆర్ ఇప్పుడు చెప్తాడు ఈ ఉన్నో చంద్రబాబు నాయుడు ఇంటి ఆర్ లాంటి మహానుభావులు గుడివాళ్ళలో పుట్టారు అవును ఇంట్రమారావు గుడివాళ్ళ మహానుభావుడు పుట్టాడు పుట్టి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు ఏం చేశారు మీరు ఆయన అమ్మాయిలతో తిరుగుతాడు అమ్మాయిలు పిచ్చోడు మొత్తం అమ్మాయిలకు అప్పచేవుతున్నాడు పార్టీని అని చెప్పి ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని ఎందుకు దొంగిలించారు మీరు ఎందుకు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నావు ఎందుకు పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్నావు ఇండ్రమని ఎందుకు సస్పెండ్ చేశారు అంత మహానుభావుడిని ఆ రోజు అమ్మాయిలతో తిరుగుతాడని ఆయన్ని అలరాల్ల్ర చేశారు చేసి ఇప్పుడు ఆయన చచ్చిపోయినాకంట ఆయన పుట్టిన మహాభూమి మహాగడ్డ గుడివాడని చెప్పి వీళ్ళంతా ఓ విపరీతమైన ప్రేమ కార్చేస్తున్నారు రెండు రామారావు మీద గుడివాడి మీద చంద్రబాబు గారు పెద్ద ఫోర్ ట్వంటీగాడు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ కట్టుబడి ఉన్నా చంద్రబాబు గారు రావాలి దీంతోపాటు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కానీ లేదా మొన్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ విజయవాడలో ఎన్ని క్లబ్బులు నడిచినాయండి గుంటూరులో ఎన్ని క్లబ్బులు నడిచినాయి విజయవాడకి చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన చంద్రబాబు నాయుడు ఇంటికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎన్ని క్లబ్బులు నడిచినాయి గుంటూరులో ఎన్ని క్లబ్బులు నడిచినాయి ఏలూరు రాజమండ్రి భీమవరం వైజాగ్ ప్రతి నియోజకవర్గానికి ఒక క్లబ్బు నడిపి నచ్చినటువంటి నీచుడు వీడు కాదు చంద్రబాబు కాదు సిగ్గు శరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రం ఉన్నటువంటి క్లబ్బులన్నీ కూడా మూంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్న దొంగచాటుగా ఎవడెవడో ఆడుకుంటుంటే వాటన్నిటిని తీసుకొచ్చి మా మంత్రులు గంటకట్టి మా ద్వారా ముఖ్యమంత్రి కట్టి ముఖ్యమంత్రిని ప్రశ్నించేటువంటి నైతిక హక్కు చంద్రబాబు గారికి కానీ ఆడి పార్టీకి కానీ ఉందండి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు క్లబ్బులు పెట్టి ఆ క్లబ్బులు ఎమ్మెల్యేలకు అప్పచెప్పి ఆ ఎమ్మెల్యేలతో డబ్బులు పోగు చేయించుకుని లోకేష్ గారికి ఇచ్చి లోకేష్ గారి ద్వారా డబ్బులు క్లబ్బుల దగ్గర డబ్బులు వసూలు చేసుకుని బతికినటువంటి నీచ చరిత్ర ఈ చంద్రబాబు గారిది ఈ చంద్రబాబు గారు ఇప్పుడు వచ్చి క్లబ్బులు క్యాసియానోలు అంటాడు అక్కడ పండక్కి జరిగినటువంటి కార్యక్రమాన్ని దానికి ఒక పేరు పెట్టి క్యాసియాని నా కళ్యాణ మండపంలో జరగలేదు ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా నువ్వు ఏ ఎంక్వైరీకి అయినా సరే నేను సిద్ధం నువ్వు చంద్రబాబు గారి రావాలి ఇది మా కులానికి సంబంధించినటువంటి గొడవ నిన్న ఒక ముగ్గురు దళితుల్ని నక్క ఆనందబాబుని వరలరామయ్యని ఒక మహిళని కూడా తిడకుండా సౌమ్యని ఒక ఇద్దరు కాపుల్ని ఇద్దరు బీసీలని పంపించాడు ఎందుకంటే ఆ లెటాకి తనులు దీని వస్తారు దీన్ని కుల రాజకీయం చేయాలని చెప్పి వచ్చిన కష్టం ఎవరికి చంద్రబాబు గారికి బీఆర్ నాయుడికి రాధాకృష్ణకి రామోజీరావుకి వీళ్ళందరూ కలిసి నా మీద దొంగారోపణం చేస్తారు ఇది మా కూడా మా కులానికి సంబంధించినటువంటి కూడా మధ్యలో మీరెందుకు అమాయకులుగా దూరడం